ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. పవర్ఫుల్ వెయిట్ లాస్ రెమెడీ చెప్పబోతున్నాను. జస్ట్ నేను 3 ఇంగ్రీడియంట్స్తో చెప్తాను. ఇది ఖచ్చితంగా మీ శరీరంలో ఎక్కడ ఫ్యాట్ ఉన్నా, అంటే థైస్ దగ్గర ఉన్నా, హిప్స్ దగ్గర ఉన్నా, లేదనుకుంటే మీరు ఎక్కువ స్టమక్ దగ్గర ఎక్కువగా ఫ్యాట్ ఉందనుకున్నా, ఎక్కడున్నా సరే పవర్ఫుల్గా కరిగిస్తుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారి ఛానల్ ఏమో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీద వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో అంటే చూద్దాం. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సోంపు యాడ్ చేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ వామ్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ అనేది గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటే మన వెయిట్ లాస్ డ్రింక్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ డ్రింక్ని మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 గ్లాస్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ డ్రింక్ని ఎప్పుడు తీసుకోవాలో కూడా నేను క్లియర్గా చెప్తాను. సో ఈ డ్రింక్ అనేది మీరు గ్లాస్ తీసుకోలేకపోతే మీరు 1/2 గ్లాస్ తీసుకున్న రిజల్ట్స్ ఉంటుంది. డేలో మీరు 1/2 గ్లాస్ అనేది 2 టైమ్స్ తీసుకుంటే, అంటే ఒక చిన్న కప్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, తర్వాత 1 టేబుల్ స్పూన్ హనీ అనేది యాడ్ చేశాను, తేనె. సో తేనె వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, బట్ ఇందులో మనం లెమన్ జ్యూస్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేను లెమన్ జ్యూస్ ఏం మిక్స్ చేయలేదు. సో వెయిట్ లాస్ డ్రింక్ అనేది చూసేశారు కదా, ఇదేంటంటే వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం తాగాలి. కప్లో అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి కప్లో నేను ట్రాన్స్ఫర్ చేశాను. సో టేస్ట్ కూడా చాలా బాగుంది, అంత రచకంగా ఏం లేదనమాట. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మీరు ట్రై చేయొచ్చు. సో మీరు వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, చాలామంది ఏంటంటే మాకు ఏదైనా ఒక డైట్ ప్లాన్ చెప్పండి అక్క, సో మీరైతే స్లిమ్గా ఉంటారు అని అడుగుతున్నారు కదా. సో నేను మీ అందరికీ తెలుసు, నేను క్యూర్స్కిన్ యాప్ అనేది యూస్ చేస్తున్నాను. నేను ఒక కిట్ కూడా తెప్పించుకున్నాను కదా, ఆ యాప్లో మనకి డైట్ చార్ట్ అనేది ఉందన్నమాట. సో డైట్ చార్ట్కి మనం ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం అస్సలకి లేదు. సో మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేసినప్పుడే అక్కడ డైట్ చార్ట్ ఉంటుంది. సో అక్కడ మనం ఏం తీసుకోవాలో క్లియర్గా మెన్షన్ చేస్తారు. అంటే మన కిట్ ఇచ్చినప్పుడు మనకి సంబంధించిన ఇస్తుంటారు కదా. సో మనకి యాక్నీ ఉందా, పిగ్మెంటేషన్ ఉందా, పింపుల్స్ ఉన్నాయా, అంటే మన స్కిన్ ప్రాబ్లమ్ను బట్టి మనకి కిట్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. సో అప్పుడు ఏంటంటే మనకి డైట్ చార్ట్ కూడా పక్కనే ఉంటుంది. సో మనం ఎక్కువగా వాటర్ తాగాలి. సో చాలామంది ఏంటంటే డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతుంటారు. వాళ్ళు ఏంటంటే వేడి చేసే వస్తువులు కానీ ఇలాంటి తినొద్దని చెప్తూ ఉంటారనమాట. సో అక్కడ మనకి మనం రోజుకి 8 లీటర్స్ వాటర్ తాగాలి, కొబ్బరి వాటర్ అనమాట, కోకోనట్ వాటర్ అనేది ఎక్కువ తాగాలి, తర్వాత రైస్ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది కూడా చాలా క్లియర్గా రాశారు. ఇలా మనం చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్, మన హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది, చాలా గ్లోగా కూడా కనపడతాం, వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు అనమాట. సో చాలామందికి తెలియదు కదా క్యూర్స్కిన్ యాప్ గురించి, నేను చాలా వీడియోలో చెప్పాను. క్యూర్స్కిన్ అనేది డెర్మటాలజిస్ట్లు రన్ చేస్తున్న యాప్ అనమాట. ఇక్కడ మనకి కన్సల్టేషన్ ఫీజు అనేది ఉండదు. సో వెళ్ళటం రావటం ఇలాంటి ఛార్జెస్ కూడా ఉండవు. మనం కూర్చున్న దగ్గరే మన ప్రాబ్లమ్స్ని మనం తెలుసుకోవచ్చు. ఏమీ లేదండి, ఫ్రంట్ ఫోటో ఒకటి, సైడ్ ఫోటో ఒకటి అప్లోడ్ చేస్తే మన ఫేస్ మీద ఏ ప్రాబ్లం ఉంది, అంటే పింపుల్స్ ఉన్నాయా, పిగ్మెంటేషన్ ఉన్నదా, యాక్నీ ఉందా, అన్నీ కూడా మనకి క్లియర్గా వాళ్ళు చెప్తారనమాట. సో దీనికి ఎటువంటి డబ్బులు ఖర్చు అయితే ఉండదు. సో నేనైతే ఒక కిట్ అనేది తెప్పించుకున్నాను, మీ అందరికి తెలుసు కదా. ఆ కిట్లో నాకు 4 ప్రోడక్ట్స్ అయితే నాకు ఫస్ట్ అయితే క్లెన్జర్ వచ్చింది, మాయిశ్చరైజర్ వచ్చింది, కోజిక్ ప్లస్ క్రీమ్ వచ్చింది, సన్స్క్రీమ్ లోషన్ వచ్చింది. 4 ప్రోడక్ట్స్ అయితే వచ్చాయన్నమాట. ప్రతి 20 డేస్కి కూడా మనకి డాక్టర్స్ ఫోన్ చేస్తుంటారనమాట, అంటే చెకప్ కాల్ అనేది ఉంటుంది. సో మన స్కిన్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన కిట్ అనేది మనం యూస్ చేసినప్పుడు మన స్కిన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి క్లియర్గా చెప్తారు. సో డైట్ చార్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇంకొక విషయం ఏంటి అని అంటే, మీరు కనుక నా కూపన్ కోడ్ని యూస్ చేసినట్లయితే ఫస్ట్ 500 కస్టమర్స్కి 200 అనేది ఆఫ్ అవుతుందన్నమాట. సో క్యూర్స్కిన్ అనేది ఒక మంచి యాప్ అండి, మన ప్రాబ్లమ్స్ అన్నిటినీ తెలుసుకోవచ్చు. స్కిన్ అండ్ హెయిర్ కూడా చాలా గ్లోగా ఉంటుంది, అంటే స్కిన్ కోసం ఉంది, హెయిర్ కోసం ఉందన్నమాట. సో డైట్ చార్ట్ కూడా ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, సో తప్పకుండా చెక్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మనం వెయిట్ లాస్ డ్రింక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ డ్రింక్లో మనం ఫస్ట్గా సోంపు అనేది యూస్ చేసాం. సోంపు అనేది మార్నింగ్ మన శరీరానికి ఇవ్వడం వల్ల విటమిన్లు, మినరల్స్ అనేవి మన శరీరానికి అందుతాయి. సో మనం బరువు తగ్గడానికి, కొవ్వు అనేది కరగడానికి సోంపు అనేది సూపర్గా వర్క్ అవుతుంది.
తర్వాత మనం ఇందులో వాము యూజ్ చేసాం కదా. మన శరీరంలో ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది, అంటే ఎక్స్ట్రా కొవ్వు అనేది ఎక్కడున్నా, తొడల భాగంలో ఉన్నా, పొట్ట భాగంలో ఉన్నా, మెడ భాగంలో ఉన్నా, సో ఎక్కడున్నా సరే కొవ్వును ఫాస్ట్గా కరిగించడానికి వాము సూపర్గా వర్క్ అవుతుంది. అంతేకాదు మన డైజెషన్ సిస్టమ్ను కూడా ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. సో తర్వాత ఇందులో నేను ఇక్కడ జీలకర్ర అనేది యూజ్ చేశాను. జీలకర్ర గురించి మన అందరికీ తెలుసు అన్నమాట, మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేయడానికి, అలాగే మనం వెయిట్ అనేది లాస్ అవ్వడానికి జీలకర్ర చాలా ఫాస్ట్గా హెల్ప్ అవుతుంది. జీరా వాటర్ తాగడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, నేను చాలా వీడియోలో చెప్పాను. సో తర్వాత ఇక్కడ నేను జింజర్ని యూజ్ చేశాను అన్నమాట. అల్లం మన శరీరంలో ఫ్రీ రాడికల్తో పోరాడి మన శరీరంలో వేడిని తగ్గించడానికి అల్లం చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మనకి ఆకలి అనేది అస్సలకి వేయదు అల్లం తింటే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది నడుం చుట్టూ కొవ్వు అనేది ఎక్కువగా ఉంది, నడుం సన్నగా అవ్వాలి అంటున్నారు కదా, మీ నడుం చుట్టూ రింగులా పేరుకుపోయిన కొవ్వుని కరిగించడానికి అల్లం అనేది ఖచ్చితంగా మీరు యూస్ చేయండి. అప్పుడే మీకు రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. వంటల్లో తప్పనిసరిగా వాడే ఐటెం ఏదైనా ఉందంటే అది అల్లం అన్నమాట. కూరల నుంచి ఫ్రై వరకు ప్రతి దాంట్లో కూడా మనం అల్లాన్ని యూస్ చేస్తాం. సో అల్లం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది, మన శరీరానికి వేడి తగ్గించడానికి అల్లం చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాదు మన డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట, మనకి ఆకలిని కూడా తగ్గిస్తుంది. మనం తినే ఆహారంలో అల్లం ఉంటే ఏంటంటే మనకి ఆహారం అనేది కొద్దిగా తిన్నా కడుపు అనేది నిండిని ఫీల్ కలుగుతుంది. సో ఆకలిని అదుపు చేసుకోవడానికి కూడా అల్లం సూపర్గా వర్క్ అవుతుంది అన్నమాట. అల్లంలోని జింజర్ ఆయిల్స్ అనేవి మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తాయి. సో మనకి చాలా మంచిదండి హెల్త్కి అనేది డ్రింక్ అనేది. 5 మినిట్స్ అనేది ఖచ్చితంగా బాయిల్ చేయాల్సిందే. బాయిల్ చేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మీరు హనీ అనేది యూస్ చేయండి. హనీ వల్ల మన శరీరంలో వెయిట్ లాస్ జరుగుతుంది. హనీ వద్దు అనుకుంటే మీరు లెమన్ జ్యూస్ కూడా యూస్ చేయొచ్చు, లెమన్ కూడా సూపర్గా వర్క్ అవుతుంది అన్నమాట. మీరు డైలీ మార్నింగ్ అనేది ఈ డ్రింక్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అనేది 1 వీక్లో అవుతారు. సో వెయిట్ లాస్ డ్రింక్ అయితే ఇదండి, చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట, అన్నీ కూడా కిచెన్లో అవైలబుల్గా ఉండేవి. వెయిట్ లాస్ డ్రింక్ అనేది మార్నింగ్ టైంలో ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది మన స్కిన్ మీద ఖచ్చితంగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. వెయిట్ లాస్ అవడంతో పాటు స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. మన స్కిన్లో ఉన్న టాక్సిన్స్ అనేవి బయటకు పోతే మన స్కిన్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. చాలామందికి పింపుల్స్ ఉంటుంది, యాక్నీ ఉంటుంది అంటున్నారు కదా, సో ఇది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. మార్నింగ్ మనం గోరువెచ్చని వెయిట్ లాస్ డ్రింక్ ఏదో ఒకటి తీసుకోవాలి, అది జీరా వాటర్ అయినా లెమన్ వాటర్ అయినా ఏదైనా పర్వాలేదు, బట్ ఏదైనా తీసుకోండి. ఇది మాత్రం పవర్ఫుల్గా పనిచేస్తుంది. మీకు ఎంత ఎక్కువగా వెయిట్ ఉన్నా, పొట్ట భాగంలో ఉన్న, థైస్ దగ్గర ఉన్న, హిప్స్ దగ్గర ఉన్న, ఎక్కడున్నా సరే మీరు స్లిమ్గా ఖచ్చితంగా అవుతారు. మీరు 2 వీక్స్ అయినా ఖచ్చితంగా ట్రై చేయండి, స్లిమ్గా మారడం పక్క. 1 వీక్కే అద్భుతంగా రిజల్ట్ అయితే చూస్తారు, అద్భుతమైన రిజల్ట్ అన్నమాట. సో నేనింత ఇలా ఉండడానికైతే కారణం మాత్రం ఖచ్చితంగా వెయిట్ లాస్ డ్రింక్ అండి. నా డేలో ఖచ్చితంగా నా డే మొదలయ్యేది కూడా వెయిట్ లాస్ డ్రింక్తోనే. నేను మార్నింగ్ లేవగానే వెయిట్ లాస్ డ్రింక్ అనేది ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకుంటాను, చిన్నదో పెద్దదో. సో కొంచెం ఎక్కువగా వెయిట్ అనేది గెయిన్ అవుతుంది అనుకున్నప్పుడు ఇలాంటి స్ట్రాంగెస్ట్ డ్రింక్స్ అనేవి తీసుకుంటాను అన్నమాట. సో ఎక్కువగా ఒక గ్లాస్ ట్రై చేయలేము అనుకున్నప్పుడు కప్పుతో కూడా ట్రై చేయొచ్చు, ఎందుకంటే చిన్న కప్పులు ఉంటాయి కదా, ఆ కప్తో కూడా మనం ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి ఎక్కువ తాగాలని ఏం లేదు. డేలో మీరు 2 టైమ్స్ తీసుకోండి చిన్న చిన్న కప్పులతో. ఓకే, ఒకసారి ఒక గ్లాస్ అనేది తీసుకోగలం వెయిట్ లాస్ డ్రింక్ అనుకున్న వాళ్ళు, ఒక గ్లాస్ మీరు తాగొచ్చు. సో అలా లేదు అనుకున్నప్పుడు 2 టైమ్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చుకుంటే మాత్రం లైక్ చేయండి, లైక్ చేస్తే మోటివేషన్గా ఉంటుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో బ్లాగింగ్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, సో దాన్ని కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, టేక్ కేర్, హ్యావ్ నైస్ డే.